తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి। స్థానిక గురుమూర్తి ఇండోర్ ఆడిటోరియంలో పెద్దాపురం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ మెమోరియల్ జ్ఞాపికతో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మొదలయ్యాయి। ఈ బ్యాడ్మింటన్ పోటీలను పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు మంగా తులసి, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ హాజరై బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు। ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి విజయ్ ఆత్మకు శాంతి చేకూరాలని 10 నిమిషాలు మౌనం పాటించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల్లో పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు। వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు। షటిల్ బ్యాడ్మింటన్ టీమ్ లో జిల్లా స్థాయిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపి విజేతలుగా నిలవాలన్నారు। అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ పోటీలకు సుమారు మెన్స్ డబుల్ 60 టీములు, 90 ప్లస్ మెన్స్ 20 టీములు ఈ బ్యాడ్మింటన్ షటిల్ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు। అనంతరం ట్రయల్ గేమ్ రన్ వేసి పోటీలను ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ సత్యభాస్కర్, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ జి సురేంద్ర, కౌన్సిలర్లు రాజశేఖర్ విజ్ఞాపు, సయ్యద్ జాని, అసోసియేషన్ సభ్యులు శ్రీరామ్, రఘు, అనిల్ తదితరులు పాల్గొన్నారు। विजय 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 विजय